హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సండే కదా, ఈరోజు నేను మటన్ చేసుకుంటున్నాము. సో మటన్ కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, టొమాటోస్, పుదీనా, కొంచెం కర్రీ లీఫ్ వేస్తాను నేను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, నేను ఫ్లేవర్ కోసం కొంచెం వేస్తాను. సో చేసేద్దాం మటన్ కర్రీ. గిన్నె హీట్ అయిందండి, నేను కుక్కర్లో చేస్తున్నాను. సో ఆయిల్ నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఆయిల్ హీట్ అవ్వగానే నేను ఫస్ట్ దీంట్లో కావాల్సిన మసాలాలు యాడ్ చేస్తున్నాను, షజీరా అండ్ లవంగా. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను యాడ్ చేస్తాను, మిగతా ఫ్లేవర్స్ ఏవి యాడ్ చేయను మటన్ కర్రీలో. సో అవి వేసేసాను. నెక్స్ట్ ఆనియన్స్, టమాటాలు వేసేసాను. ఒకసారి కలిపిద్దాం ఇవన్నీ. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, నేను ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. మీరు మటన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు, నేనైతే 1 స్పూన్ మీద కొంచెం వేసాను. సో ఇది కూడా మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అవ్వగానే టర్మరిక్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. వేసుకున్న తర్వాత నెయ్యి కలిపేసుకున్నా కొంచెం. ఫ్రై అయిపోయాయండి ఆనియన్స్ అండ్ టమాటా. తర్వాత మనం కుక్కర్లో వేసిన తర్వాత అవి ఉడికిపోతాయి. ఇప్పుడు నేను మటన్ యాడ్ చేస్తున్నాను. మటన్ కట్ చేసుకొని వాష్ చేసి పెట్టాను. ఇవన్నీ మటన్కి పట్టేలాగా ఒకసారి మనం గట్టిగా కలిపేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ కొంచెం యాడ్ చేయాలండి, ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది, చికెన్లా కాదు కదా. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను కుక్కరు. కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 5 విజిల్స్, 6 విజిల్స్ రానిచ్చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం మనం. ఓకే అండి, 5 to 6 విజిల్స్ వచ్చాయి, నేను లిడ్ ఓపెన్ చేశాను. సో మటన్ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ చూశాను నేను. సో ఇప్పుడు కుక్ అయిన తర్వాత నేను సాల్ట్, కారము, మసాలా యాడ్ చేస్తాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేశాను. కారం కొంచెం తక్కువ తింటామండి మేము, సో కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. సో చాలా మటుకు నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగానే తింటారు, ఆప్షనల్, అది మీ ఇష్టం. యాడ్ చేసుకుంటూ చేస్తాను. తర్వాత
ఇది ధనియా పౌడర్ అండి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను యాడ్ చేశాను. లాస్ట్ కొంచెం కసూరి మెత్తి కూడా యాడ్ చేస్తున్నాను, డ్రై మెత్తి పౌడర్ టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో ఇది కూడా యాడ్ చేశాను. సో ఒకసారి మిక్స్ చేద్దాం మొత్తం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ కొంచెం కుక్ చేయాలండి. ఈ కారం ఉప్పు ఇవన్నీ పీసెస్కి కొంచెం పట్టేలాగా. నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను కోకోనట్ పౌడర్ కొంచెం యాడ్ చేస్తాను. డ్రై కోకోనట్ పౌడర్ అండి, కొద్దిగా యాడ్ చేస్తాను లైట్గా. సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేస్తాను. ఓకే అండి, 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మూత తీసి చూద్దాం ఒకసారి. చూసారా మొత్తం దగ్గరికి అయిపోయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. సో ఫైనల్గా మనం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి టోటల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను. ఆఫ్ చేసేసాను. సో ఇదండి ఫైనల్గా మటన్ లుక్ రెడీ. యమ్మీ యమ్మీ మటన్ కర్రీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.